జింకలకి ఎప్పుడు గుంపుగా ఉండడం ఇష్టం. అందుకే జింకలకి నీళ్ళల్లో ఇలా కొమ్ములు చూసుకోవడం ఇష్టం. కానీ ఈయన జ్ఞానం ఉందిగా, గత జన్మ స్మృతి ఉందిగా, అందుకని మిగిలిన జింకలతో కలవట్లేదు. ఈ జింక ఈ కొమ్ములను ఎలా చూసుకోవట్లేదు. అలాగే దాన్ని పచ్చి లేతలాంటి గడ్డి ఇష్టం. కానీ ఈయన ఎండుటోకలు తిరగడం ప్రారంభించాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? అడవుల్లో తిరగట్లేదు, ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నాడు. అక్కడ హోమాలు మంత్రాలు తిరుగుతున్నాడు. ఎప్పుడైతే మనం సరైన ఫుడ్ పెట్టలేదు ఏముంటుంది, పులిసిపోదిగా. అలా ఈయన జింక శరీరాన్ని వదిలేసాడు. వదిలేసేసాక ఇప్పుడు ఇక్కడ ఎన్ని రూములు ఉన్నాయి, బయటకు వెళ్ళాలంటే మనకి ఏది దారి? ఇది ఒకటే దారి. అటు కిటికీ బంద పడతాను, గోడ బంద పడతానంటే కుదరదుగా. అలాగే మోక్షం పొందాలంటే మానవ జన్మ ఒక్కటే దారి. మానవ జన్మ ఒక్కటే దారి. మరి ఈ మానవ జన్మ అని పాడు చేసుకున్నట్టు జింక జన్మ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈయన చేసిన పుణ్యం పాడవలేదు. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే, మిగిలిన మతాలకి మనకి కృష్ణుడికి మిగిలిన గాండూస్కి తేడా ఏంటంటే, గాండూస్ అంటే పాషండ మతాల ఫౌండర్స్ అనే గాండూస్ అంటారు. ఎందుకంటే బెదిరిస్తారు. కృష్ణుడు ఏమంటాడంటే, స్వల్పమప్యశ్చ ధర్మశ్చ త్రాయితో మహతో భయ. అర్జున, డిక్లేర్ టు ద హోల్ వరల్డ్ మై డ్యూట్స్ విల్ నాట్ పెరిష్. కౌంతేయ ప్రతిజానాని నమే భక్త ప్రణశ్యతి. చెప్పు ప్రపంచాన్ని చెప్పు. ఈయనే చెప్పచ్చా అర్జునుడితో ఎందుకు చెప్పించడం అంటే, ఎవరికాలు చెప్తే డబ్బగొట్టుకున్నట్టు ఉంది, ఎక్స్పీరియన్స్ అయినోడు చెప్పాలి కదా. పాండవులకు ఎప్పుడు ఆయన అన్న ఉన్నాడు కదా, ఇబ్బందులు ఎందుకు వచ్చినాయంటే పాండవులు చేసిన తప్పులకే వచ్చింది. కృష్ణుడు ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. సో అర్జునుడితో ఇలా చెప్పి చెప్పమని చెప్తాడు. ఆయన ఇంకో మనం చెప్పాడు, స్వల్పం నా కోసం నువ్వు కొంచెం చేసినా అది మహత్తరమైన భయం నుంచి నిన్ను రక్షిస్తుంది. లిటిల్ బిట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నోయింగ్లీ భగవంతుడికి ఏదైనా చేశారు అనుకోండి, వితౌట్ ఎనీ ఇంటెన్షన్ స్టిల్ అని రాసుకుంటాడు, అని రాసుకుంటాడు. అందుకే భాగవతం చెప్తుంది, ఎవరైనా సాధు వస్తే ఇంటికి మంచి ఉచితాసనం, మంచి ఆసనం వేసి కూర్చోబెట్టాలి, మంచి భోజనం పెట్టాలి. కానీ అది కెపాసిటీ లేదా, ఒక క్లాత్ పండు పెట్టు, అది కూడా పెట్టలేవా, ఆవు పేడతో ఆ స్థలం అనుకు, ఆయన నాకు కూర్చోమంటుంది. ఓ గ్లాస్ పాలు ఇవ్వండి, అది కూడా ఇవ్వలేవా, ఓ గ్లాసు నీళ్ళు ఇవ్వండి, అదైతే ఇవ్వగలదు. ఆయన ఏదైనా చెప్తే వినండి. అంటే భగవంతుడు ఈ కొంచెం చేశారుగా, ఈ కొంచెం ఆయన మంచి నీళ్ళు ఇచ్చారుగా రాసుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు తనకంటే కూడా వాల్యూ ఎవరికి ఇస్తాడు? భక్తులు, భక్తులు ఇస్తారు. ఆ విషయం మీరు కావాలంటే అంబరీషుడు కథలో చూడవచ్చు. షార్ట్గా చెప్పేసి ఆవిడ కొంచెం పూగించేస్తాను. ఎందుకంటే మీకు అనంత అలవాదం చెప్పాలి ఆవిడ, ఇది నాది అన్లిమిటెడ్ లేదు. సో అంబరీషుడు రాజు, గొప్ప రాజు. ఈ అంబరీషుడికి ఏకాదశి మన్నాడు ఏమవుతుంది? ద్వాదశి. ద్వాదశిన బ్రేక్ చేయాలి. ఏం బ్రేక్ చేయాలి? మనం ఇప్పుడు మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ వచ్చేద్దని చెప్తున్నాం కదా, ఈ పదం వాడడానికి మనం అప్పులేదు. ఫాస్ట్ ఉన్నవాడే బ్రేక్ గురించి మాట్లాడాలి. మన రాత్రి తెలియజేగా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ వచ్చేద్దని చెప్పాలి. సో బ్రేక్ఫాస్ట్ ఎవరు వాడాలి? ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు వాడాలి. సో ఈయన ఏం చేశారు? ఫాస్టింగ్ ఉన్నారు, ద్వాదశి పొద్దున మంచినీళ్ళు తాగి ఆయన నీళ్ళు కూడా తాగారు. ఏకాదశి నిర్జల ఉపవాసం వితౌట్ వాటర్ 24 అవర్స్. మేము అప్పుడప్పుడు చేస్తుంటాం. అలా నీళ్ళు తాగుదా అనుకునే టైంలో దూర్వాసులు వచ్చారు. పెద్దలు వచ్చారు కదా, మళ్ళీ చూద్దామని స్వామి రండి అని అన్నారు. అంటే ఆయన, నేను స్నానం చేసి వస్తా, నువ్వు ఉండను. స్నానానికి వెళ్ళినోడు ఎంతకి రాలే? 7 పోతే 8 అయ్యా, 9 అయ్యి, 10 అయ్యి పోతుంది. ఈ ద్వాదశి గడిలు పక్క పోతాయి కదా. అక్కడ ఉన్న పండితులు అడిగారు, వాట్ టు డూ అని. మీరు ఏమన్నా తింటే ఆయన అవమానించినట్టు, నీళ్లు తాగితే బ్రేక్ చేసినట్టు చేయనట్టు కూడా ఉంది, కాబట్టి మీరు మంచి నీళ్ళు తీసుకోండి, తీర్థం స్వీకరించండి అన్నారు. జస్ట్ ఆయన ఎమోటు రిసీవ్ అంత వచ్చాడు. వచ్చాడు గుమ్మలకు, ఎంత ధిక్కారా అతిథిని, నన్ను రమ్మని, నువ్వు తాగిస్తావా అని కేకలు వెంకటి వేసేసి
ఆ కమన్లో ఉంటారు కదా కిల్లేవాటర్, ఆ తినాలి తీసుకుంటే కిల్లేవాటర్ కాదు రే నది జలం, ఆ కమన్లను తీసి నేరకుడి, ఆ సారీ ఈ జటాజుపు అంటారు జట్లు ఉంటాయి కదా అది తీసి నేరకుడి కుడితే పెద్ద రాక్షసులు వచ్చారు. సార్ వాట్ టు డూ అన్న వాళ్ళు జరిగారు ఎంత దుర్మార్గం అండి అసలు కట్టకూడదు కానీ నీకు ఆశ్రయం ఇస్తానని వినయంగా చెప్తా నేను చంపేమని చెప్తే ఆయన ఏం చేశారు మరి ఇష్ట భక్తుడు కదా. ఎప్పుడు నేను ఇప్పుడు వెంకటేశ్వరానికి వస్తూ పలుమార్లు నేను అన్న మాట ఏంటి స్వామి అంతా నీ ఇష్టం, స్వామి అంతా నీ ఇష్టం ఇది చెప్పగలిగితే మనకు సక్సెస్, నీకు అన్నీ తెలుసు అంటే మనకు అన్నీ తెలుసు అంటే నాకు అన్నీ తెలుసు అంటే మనకు ఏం తెలియదు తుమ్మన మనం అమ్మ అంట అంటే డా. సో ఈయన వెంటనే ఏం చేశారు విష్ణువు స్మరించారు అంతే శతకోటి సూర్య ప్రభా సమన్వితమైనటువంటి సుదర్శనం వచ్చేసి వాడిని కాసక చంపేసి ఆ రాక్షసుడు చంపేశాక ఈ రాక్షసుడు సృష్టించిన వాడేవారు దూర్వాసన ఆయన కనపడింది దివిందూరం దివిందూరం భువిందూరం భువిందూరం అంటే ఏమిటి ఆయన ఆకాశానికి వెళ్తే వచ్చారు భూమిలోకి వెళ్తే వచ్చారు పాతమ్మకి వెళ్తే వచ్చారు చివరికి నీళ్ళకి వెళ్తే రాజులేదు అనుకుని నీళ్ళకి వెళ్ళారు. ఇదే మామూలు చక్రమా కాదు ఎంత చక్రం కాదుగా ఇలా నీళ్ళలో కూడా వెళ్ళిపోయింది బోల్డ్ అంత వేడి కదా నీళ్ళు కొత్త కొత్త ఉడిగిపోతాయి బాబు బొబ్బరం బయటకు వచ్చారు. ఈయన మరి చాలా పవర్ఫుల్ పర్సన్, ఈయన బ్రహ్మ మానస్పుత్రుడు శివాంశ సంబంధుడు అందుకని బ్రహ్మలోకి వెళ్ళాడు హ్యాపీ అన్నాడు నేనేం చేస్తాను దాన్ని ఆపే శక్తి నాకు లేదు అన్నాడు. అది శివుడి దగ్గరికి వెళ్ళాడు ఐ కాంట్ అన్నాడు. చివరికి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు నీ చక్రం వచ్చేస్తుంది నాకు అన్నాడు. బాబా నా దగ్గర పాస్వర్డ్ ఏం లేదు అన్నాడు. నీ చక్రం నువ్వు ఆపలేవా అన్నాడు. నీకు తెలియట్లేదు ఇంకా పాత సిస్టమ్ అనుకుంటున్నావేమో నా మీద నాకు అధికారం లేదు నన్ను నేను నా భక్తులకు అప్పగించేసుకున్నాను అధికారం అంతా వాళ్ళకే ఉంది అయినా నువ్వు అక్కడెక్కడో తప్పు చేసి నన్ను అడుగుతావేంటి ఎవరి దగ్గర చేసో వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నాడు. మళ్ళీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అమరీష్ దగ్గర మళ్ళీ అమరీష్ దగ్గరికి వెళ్ళి కాలు మీద పడ్డాడు. అయ్యో అయ్యో అపరాధం మీరు పెద్దలు లేవండి లేవండి అని దండం పెట్టి అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా నేనే కనుక నిజంగా విష్ణు భక్తున్నైతే ఈ మహర్షికి ఏ ఆట వాటిల్లకుండా ఉండుగాక సుదర్శన శాంతించు అన్నారు. అంతే దట్ ఇస్ పవర్ ఆఫ్ సుదర్శన, దట్ ఇస్ పవర్ ఆఫ్ డివోట్స్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఆ తర్వాత ఈ దూరవాసుల వారు ఈ సుదర్శన మీద బోల్డ్ రాశారు, బోల్డ్ మందికి సుదర్శన దీక్షను కూడా ఇచ్చారు. ఇంతకీ ఇదంతా తిరిగి రావడానికి ఎంత టైం పట్టిందంట 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ అంబరీషుడు నీళ్ళు కూడా తాగకుండా అది భక్తి అండి. నేను గుడి ముందుకి వెళ్ళి చెప్దాం అనుకున్న విషయం ఇక్కడ చెప్తాను, గుడి ముందు చెప్పినా చెప్పకపోయినా ఇంకా వెంకయ్యనాయుడు గారు వచ్చారు కదా వస్తే మన అందరినీ ఏం చేశారు చల్లారులో పెట్టారు అవునా. నేను ఆయనకి చేయాలనుకున్న విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎప్పుడైనా రాజకీయ నాయకుడు దర్శనానికి వస్తే ఏ రాత్రి పుట్ట రండి, మరి పొద్దున్నే అలాంటి బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు ముసలోళ్ళు ఇలాంటి పిల్లలు ఆకలి మనం ఎంత వాళ్ళకి ఇష్టమని సార్ తెలుసు. నేననేది ప్లీజ్ వాళ్ళు రాత్రిపూట వచ్చారనుకోండి రాత్రిపూట వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం తినేసి వెళ్తాం కదా, ఈ షుగరు బీపీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు వాళ్ళ దర్శనం మానేమంటే అన్యాయం కదా. వాళ్ళు కూడా మనుషులే కదా, వెంకయ్యనాయుడు అయినా మోడీ గారు అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకు కూడా దర్శనం కావాలి కదా. పొద్దున్న రావద్దు నాకు నేను ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇన్ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్ ఎందుకంటే మనం దేవుడి కోసం వెయిట్ చేయాలి కానీ దేవుడు మన కోసం వెయిట్ చేయకూడదు. ఓ రాజుగారు వైకుంఠ ఏకాదశికి శ్రీరంగం వెళ్ళారు, పాపం వెళ్ళడం లేట్ అయింది ఆ వైకుంఠ ద్వారం మూసేశారు. మీరు చిరుకూరు వెళ్ళారుగా ఈ చిరుకూరు గుడికి లాంగ్ ఎగో ఒక రాజకీయ నాయకుడు వెళ్ళారు టైం టు టైం కదా అక్కడేం హుండీలు ఉంటావు కదా ఆయన వెళ్ళేసరికి క్లోజ్ ఆడు బంట్లోకి వచ్చి ఏంది మంచి కలుగుతుంది అన్నాడు. అంటే వాళ్ళేమి ఇక్కడలా జీతాన్ని పనిచేసేవాళ్ళు కాదుగా.